సో ఇవన్నీ మీకు అర్థమయ్యా శ్రీకాంత్? యా సార్. సో అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఆఫ్ ఇంటర్ఫేస్ ఆర్ బై డిఫాల్ట్ పబ్లిక్ అండ్ అబ్స్ట్రాక్ట్ అంటే ఏంటి దీని అర్థం? అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఇంటర్ఫేస్ లో ఉన్న అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అన్ని పబ్లిక్ గా అవైలబుల్ ఉంటాయి అండ్ అబ్స్ట్రాక్ట్ అవుతాయి. అంటే మీరు పబ్లిక్ అని డిక్లేర్ చేయబడలేదు, అబ్స్ట్రాక్ట్ అని డిక్లేర్ చేయబడలేదు. దాంట్లో ఒక మెథడ్ పెట్టు జస్ట్ బాడీ లేకుండా, వాయిడ్ M1 అన్నావు అనుకో, అది బై డిఫాల్ట్ పబ్లిక్ అబ్స్ట్రాక్ట్. ఓకే, అంటే మీరు అది ఒక ఎగ్జాంపుల్ తో చెప్తే ఇంకా బాగా అర్థం. చెప్తాను ఇప్పుడు త్వరలోనే, జస్ట్ కొన్ని నిమిషాల వ్యవధిలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకేనా? యా, దట్స్ ఇట్. సో ఆర్ యు రెడీ నౌ? యా, లైక్ రికార్డింగ్ పర్మిషన్ సార్. ఓకే, 1 మినిట్. ఓకేనా? సో మీకు ఏమర్థమైంది శ్రీకాంత్? ఇక్కడ ఇంటర్ఫేస్ లో డిక్లేర్ చేసిన ఫైనల్ ఫీల్డ్స్ అన్ని పబ్లిక్ స్టాటిక్ ఫైనల్ అవుతాయి, మెథడ్స్ అన్ని అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అన్ని పబ్లిక్ అబ్స్ట్రాక్ట్ అయిపోతాయి బై డిఫాల్ట్ గా. యా, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు సింటాక్స్ చూద్దాం. ఓకే, సింటాక్స్ ఏంటంటే యాక్సెస్ మాడిఫైర్ అంటే ఇంటర్ఫేస్ కూడా యాక్సెస్ మాడిఫైర్ ఇచ్చుకో శ్రీకాంత్. ఓకే, ఇంటర్ఫేస్, ఇంటర్ఫేస్ నేమ్, దీని లోపల ఏముంటాయి శ్రీకాంత్? ఫైనల్ ఫీల్డ్స్, అబ్స్ట్రాక్ట్ మెథడ్స్. ఫైనల్ ఫీల్డ్స్ అండ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్. అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అన్నమాట. ఇంకా ఇంటర్ఫేస్ లో ఏమేమి ఉండొచ్చు సార్? ఇంతేనా ఇంకా? అంటే ఇది 1.7 వరకు శ్రీకాంత్. ఓకే, 1.8 కి వచ్చేసరికి కొత్త చాలా యాడ్ చేశారు ఇంటర్ఫేసెస్. కానీ చాలా అంటే చాలా కాదులే. కానీ ఇంకా కూడా ఏముంటాయంటే స్టాటిక్ మెథడ్స్ కూడా తీసుకోవచ్చు ఇంటర్ఫేస్. ఓకే, అలాగే డిఫాల్ట్ మెథడ్స్ అని ఉంటాయి, అవి వాడుకోవచ్చు కావాలంటే. ఓకే, అంటే నేనేం చేస్తానంటే, అంటే శ్రీకాంత్ నేనేం చేస్తానంటే మీకు 1.8 ఫీచర్స్ కూడా చెప్తాను, లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ అన్ని కూడా. ఓకే, ఓకేనా? ఈ రిటర్న్ టైప్ మెథడ్ నేమ్ ఎప్పటికీ అలానే ఉండాలి. మీకు అర్థమవుతుంది ఉదాహరణ? సో మీకు ఏమర్థమైంది ఇక్కడ? ఈ పాయింట్ అర్థమైంది అనుకుంటా. ఇది సింటాక్స్, యాక్సెస్ మాడిఫైర్, ఇంటర్ఫేస్, ఇంటర్ఫేస్ నేమ్. అది దీంట్లో ఏముంటాయి? ఫైనల్ ఫీల్డ్స్, అబ్స్ట్రాక్ట్ మెథడ్స్. ఎక్కడ వరకు? 1.7 వర్షన్. 1.8 నుంచి స్టాటిక్ మెథడ్స్, డిఫాల్ట్ మెథడ్స్ ఉండొచ్చు. క్లియరా? ఇక రెండవది మీరు ఏం తెలుసుకున్నారు? ఇప్పుడు బై డిఫాల్ట్ ఒక వేరియబుల్ లో ఇలా ఒక ఒక ఇంటర్ఫేస్ లో ఒక వేరియబుల్ ఇలా తీసుకుంటే అది ఏంటది బై డిఫాల్ట్? ఇట్ ఈస్ పబ్లిక్ స్టాటిక్ ఫైనల్ వేరియబుల్. అంటే మీరు పెట్టకపోయినా కూడా అది పబ్లిక్ స్టాటిక్ ఫైనలే. అవును. అలాగే ఒక మెథడ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ గా ఇంటర్ఫేస్ లో తీసుకుంటే ఏమవుతుంది బై డిఫాల్ట్? అది వాయిడ్ అన్న పబ్లిక్ అబ్స్ట్రాక్ట్ అవుతుంది. పబ్లిక్ అండ్ అబ్స్ట్రాక్ట్ అవుతుంది. ఇది మీకు అర్థమైంది అనుకుంటాను శ్రీకాంత్. సో అంటే మీరు కావాలనుకుంటే ఫుల్ ఫుల్ ఫామ్ కూడా రాసుకోవచ్చు, అంతే కదా? పబ్లిక్ స్టాటిక్ ఫైనల్, అలాగే ఇక్కడ కూడా ఏంటి పబ్లిక్ అబ్స్ట్రాక్ట్, పబ్లిక్ అబ్స్ట్రాక్ట్ ఇలా రాసుకోవచ్చు అన్నమాట. అర్థమైందా శ్రీకాంత్? ఎస్ సార్. సో ఈ ఈ మోడిఫైర్స్ ఎలా అయినా ఇంటర్చేంజ్ చేసుకోవచ్చు అనేది కూడా మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. అవునా? సో ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు ఈ ఉదాహరణ అర్థమైందా మీకు? రైట్. అయితే మీరు నెక్స్ట్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక్క నిమిషం శ్రీకాంత్. యా సార్. సో ఇక్కడ ఇది మీకు అర్థమైందా ఇప్పుడు? ఓకేనా? ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఇంటర్ఫేస్ లో ఖచ్చితంగా అబ్స్ట్రాక్ట్ అంటే 1.7 వర్షన్ చెప్తున్నాను, 1.8 గురించి తర్వాత మాట్లాడుతాం. స్టాటిక్ మెథడ్స్, డిఫాల్ట్ మెథడ్స్. అయినా స్టాటిక్ మెథడ్స్, డిఫాల్ట్ మెథడ్స్ ఉన్నా కానీ మెజారిటీ ఆఫ్ ది మెథడ్స్ ఏ ఇంటర్ఫేస్ లో అయినా కూడా అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉంటాయి శ్రీకాంత్. ఓకే, సరే. ఇక్కడ అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఇంటర్ఫేస్ కొంతవరకు కొన్ని విషయాలు ఒక రకంగానే ఫాలో అవుతూ ఉంటాయి. రెండింటి మధ్య కొన్ని కామన్ ఎలిమెంట్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఒక ఇంటర్ఫేస్ లో ఉన్న అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ని అంటే వేరియబుల్స్ మనం ఎలాగో ఓవర్ రైడ్ చేయలేము. మనం ఆల్రెడీ చెప్పుకున్న అబ్స్ట్రాక్ట్ మెథడ్ గురించి చెప్పుకున్నప్పుడు కూడా అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఖచ్చితంగా అబ్స్ట్రాక్ట్ మెథడ్ని ఒక సబ్ క్లాస్ లో ఓవర్ రైడ్ చేసుకోవాలి. యా, ఇంటర్ఫేస్ లో కూడా అంతే.
ఇంటర్ఫేస్ లోని అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ను మనం ఎక్కడ ఓవర్ రైడ్ చేయాలంటే ఖచ్చితంగా ఇంటర్ఫేస్ ని ఒక క్లాస్ లో ఇంప్లిమెంట్ చేసి ఆ క్లాస్ లోపల ఈ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఇంప్లిమెంట్ చేసుకోవాలి, అనగా ఓవర్ రైడ్ చేసుకోవాలి. సేమ్ మనం అబ్స్ట్రాక్ట్ క్లాస్ లో ఏవైతే విషయాలు చెప్పుకున్నావు ఇక్కడ ఇక్కడ ఇంటర్ఫేస్ కూడా వర్తిస్తాయి శ్రీకాంత్. ఓకే, మీకు ఈ విషయం అర్థమవుతుందా శ్రీకాంత్? అర్థం కావట్లేదా? అర్థమైంది సార్. ఇంటర్ఫేస్ లో ఉన్న అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ మనం ఎక్కడ ఓవర్ రైడ్ చేసుకోవాలి శ్రీకాంత్? మన అబ్స్ట్రాక్ట్ మెథడ్ మన కాంక్రీట్ మెథడ్స్ లో చైల్డ్ క్లాస్ లో దాని ఒక క్లాస్ లో దాన్ని చైల్డ్ క్లాస్ లో ఇంప్లిమెంట్ చేసుకోవాలి. రైట్, ఓవర్ రైడ్ చేసుకోవాలి. ఓవర్ రైడ్ అని ఇంప్లిమెంట్ అన్నా కూడా దాని అర్థం అది అంతే. ఓకేనా? సో అంటే ఇప్పుడు ఏం చేయాలి మనం? అయితే ఇక్కడ నుంచి వచ్చిన విషయం, ఇంటర్ఫేస్ ను ఒక క్లాస్ లో మనం ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం, అంటే క్లాస్ నుంచి క్లాస్ ని ఎలా ఇంటిగ్రేట్ చేసుకుంటాం శ్రీకాంత్? ఎక్స్టెండ్స్ తో. అదే విధంగా ఒక ఇంటర్ఫేస్ ని మనం ఒక క్లాస్ లో ఏం చేస్తాం అంటే ఇంప్లిమెంట్ చేస్తాం. ఇంటర్ఫేస్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ఎ క్లాస్. ఇంప్లిమెంటెడ్ ఇన్ ఎ క్లాస్. అర్థమవుతుందా శ్రీకాంత్? yes. సో ఒక ఇంటర్ఫేస్ ని ఒక క్లాస్ లో మనం ఏం చేయాలి? ఇంప్లిమెంట్ చేయాలి, ఇంప్లిమెంట్ చేసుకోవాలి. అర్థమైందా? రైట్. సో అది క్లియరా? క్లియర్. ఎలా ఇంప్లిమెంట్ చేయాలి దానికోసంగా మనం కీవర్డ్ యూస్ చేస్తాం, దాని పేరు ఏంటి రికాంత్? ఇంప్లిమెంట్. ఇంప్లిమెంట్స్ అనే కీవర్డ్ మనం యూస్ చేసుకుంటాం. మీకు ఇది అర్థమైంది అనుకుంటాను. రైట్. సో ఇది శ్రీకాంత్. ఒక ఇంటర్ఫేస్ లో ఒక ఇంటర్ఫేస్ ను ఒక క్లాస్ లో మనం ఏం చేయాలి? ఇంప్లిమెంట్ చేయాలి. దానికి ఏ కీవర్డ్ యూస్ చేసుకుంటాం? ఇంప్లిమెంట్స్. ఇంప్లిమెంట్స్ అనే కీవర్డ్ యూస్ చేసుకోవాలి. క్లియరా? రైట్. అది నెక్స్ట్ వన్. అయితే ఒక ఇంటర్ఫేస్ ఒక క్లాస్ లో ఇంప్లిమెంట్స్ అనే కీవర్డ్ యూస్ చేసి ఇంప్లిమెంట్ చేస్తాం, దానికి సింటాక్స్ ఏంటో ఒకసారి చూద్దాం మనం. లెట్ అస్ సీ ది సింటాక్స్. ఇంటర్ఫేస్ I1 బాడీ స్టేట్మెంట్స్ క్లోజ్ దిస్ క్లాస్ తీసుకోండి. క్లాస్ క్లాస్ నేమ్ క్లాస్ నేమ్ ఐ వన్. ఓకేనా? క్లియరా శ్రీకాంత్? క్లియర్. ఇలా తీసుకోవాలి అంటే ఒక క్లాస్ ఒక ఇంటర్ఫేస్ ఒక క్లాస్ లో ఇంప్లిమెంట్ చేయాలంటే సింటాక్స్ ఏంటంటే ఇక్కడ ఈ ఐ వన్ అనే దాన్ని ఈ క్లాస్ లో ఇలా ఇంప్లిమెంట్స్ అనే కీవర్డ్ ద్వారా ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఇంటర్ఫేస్ ఇంటర్ఫేస్ నేమ్ ఓపెన్ క్లోజ్ క్లాస్ క్లాస్ నేమ్ ఇంప్లిమెంట్స్ ఇంటర్ఫేస్ నేమ్ ఇంటర్ఫేస్ నేమ్. ఓకేనా? అండ్ ఇంటర్ఫేస్ నేమ్ అని కూడా తీసుకోవచ్చు ఆఫ్ కోర్స్. ఇంకా మీకు ప్రాపర్ సింటాక్స్ కావాలంటే ఇంటర్ఫేస్ ఇంటర్ఫేస్ నేమ్ క్లాస్ క్లాస్ నేమ్ ఇంప్లిమెంట్స్ ఇంటర్ఫేస్ ఇంటర్ఫేస్ నేమ్ అని తీసుకోవచ్చు. అర్థమైందా శ్రీకాంత్? ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? సో దట్స్ ఇట్. నెక్స్ట్ అయితే ఇప్పుడు ఏం చేయాలి ఒక చిన్న అయితే ఇంకొక చిన్న విషయం ప్రోగ్రామ్ చేసే ముందర చిన్న ప్రోగ్రామ్ చేసే ముందర ఒక చిన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక్కడ ఒక ఏంటంటే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఇంతవరకు ఓకే కదా మీకు? ఇప్పటివరకు ఓ ఇంటర్ఫేస్ క్లాస్ లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి దానికి సింటాక్స్ ఏంటి అంతా క్లియర్ కదా? ఇక్కడ ఇంప్లిమెంట్స్ వాడాలి ఇంటర్ఫేస్ కి క్లాస్ కి మధ్య. క్లాస్ కి క్లాస్ కి మధ్య ఏం వాడాలి? ఎక్స్టెండ్స్ వాడాలి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సేమ్ లైక్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఇక్కడ కూడా ఒక ఇంటర్ఫేస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఏంటది? We cannot create an object for interface. Interface. You understand this, Srikant? Yes. So that's it, my dear boy. ఇది ఇంటర్ఫేసెస్ గురించి. ఇప్పుడైతే ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది సేమ్ లైక్ క్లాస్ కాకుండా ఏముంటాయి అనే దాన్ని ఇక్కడ కూడా చెప్పుకున్నాం. సింటాక్స్ లో ఫైనల్ ఫీల్డ్స్, అబ్స్ట్రాక్ట్ మెథడ్స్, స్టాటిక్ మెథడ్స్, డిఫాల్ట్ మెథడ్స్ ఉంటాయి. తర్వాత ఇంటర్ఫేస్ కీవర్డ్ ని యూస్ చేసి మనం ఏం చేస్తాం, ఎందుకు యూస్ చేస్తాం? ఇంటర్ఫేస్ డిక్లేర్ చేస్తాం. రైట్. నెక్స్ట్ వన్ ఇక్కడ ఈ ఫైనల్ ఫీల్డ్స్ ఇంటర్ఫేస్ లో ఏవైతున్నాయి బై డిఫాల్ట్ ఏంటివి? పబ్లిక్, స్టాటిక్, ఫైనల్. అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ బై డిఫాల్ట్ ఏంటి? పబ్లిక్ అండ్ అబ్స్ట్రాక్ట్. ఇవన్నీ ఫైన్. ఇప్పుడు అయితే ఇప్పుడు ఒక ఇంటర్ఫేస్ లో ఖచ్చితంగా అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉంటాయి శ్రీకాంత్. ఓకే. ఇవి ఉన్నప్పుడు ఏదైతే క్లాస్ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుందో ఆ క్లాస్ లోపల ఆ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అన్ని కూడా ఇక్కడ ఓవర్ రైట్ చేసుకోవాలి.
రైట్ అర్థమైందా అర్థం కావట్లేదు అర్థమైంది సార్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అన్నింటిని కూడా ఏం చేయాలి ఇక్కడ ఓవర్ ఓవర్ రైడ్ చేయాలి అలా ఓవర్ రైడ్ చేయనప్పుడు ఏమవుతుంది అబ్స్ట్రాక్ట్ క్లాస్ అవుతుంది ఖచ్చితంగా ఆ సబ్ క్లాస్ కూడా అబ్స్ట్రాక్ట్ అయిపోవాలి లేకపోతే కంపైలేషన్ ఎర్రర్ వస్తుంది అబ్స్ట్రాక్ట్ క్లాస్ లో ఏ విషయాలు అయితే చెప్పుకున్నామో అవే విషయాలు ఇక్కడ కూడా అప్లై అవుతాయి ఇక్కడ ఆబ్జెక్ట్ కూడా దేనికి క్రియేట్ చేసుకోవాలి సబ్ క్లాస్ క్రియేట్ చేయాలి ఇంటర్ఫేస్ కాదు కాకపోతే డైనమిక్ మెథడ్ డిస్పాచ్ ప్రకారం కేవలం ఇంటర్ఫేసే కాదు ఏ సూపర్ క్లాస్ రెఫరెన్స్ అయినా దాని సబ్ క్లాస్ ఆబ్జెక్ట్ ని రెఫర్ చేయొచ్చు అలాగే ఒక ఇంటర్ఫేస్ రెఫరెన్స్ కూడా దాని యొక్క ఇంప్లిమెంటేషన్ క్లాస్ ఆబ్జెక్ట్ ను కూడా రెఫర్ చేయొచ్చు అర్థం కాలేదు ఇంటర్ఫేస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేం అవునా కానీ ఇంటర్ఫేస్ కి ఒక రెఫరెన్స్ తీసుకొని ఆ రెఫరెన్స్ కి దాని ఇంప్లిమెంటేషన్ క్లాస్ ఆబ్జెక్ట్ కూడా ఇనిషియలైజ్ చేసుకోవచ్చు శ్రీకాంత్ అంటే ఇది నేను కోడ్ తో చూపిస్తే మీకు అర్థం అవుతుంది నేను ఇలా చెప్పడం కన్నా కూడా ఓకేనా సార్ ఒక చిన్న ఉదాహరణ చేద్దాం ఇప్పుడు ఒక చిన్న డౌట్ ఉంది సార్ బిఫోర్ గోయింగ్ అడగండి తప్పకుండా సో ఇప్పుడు సపోజ్ ఇంటర్ఫేస్ లో నాకు ఒక 3 అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉన్నాయి కానీ నేను క్లాస్ లో నా ఫస్ట్ క్లాస్ లో నేను ఇంప్లిమెంట్ చేసుకున్నప్పుడు ఓన్లీ 1 అబ్స్ట్రాక్ట్ మెథడ్ నేను క్రియేట్ చేసుకున్నాను సో ఇప్పుడు అప్పుడు నేను నాకు అది అబ్స్ట్రాక్ట్ క్లాస్ అయిపోతుంది ఎందుకంటే నాకు ఇంకా మిగతా 2 అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ అంటే అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ నేను ఇంప్లిమెంట్ చేసుకోలేదు సో ఇప్పుడు నేను నెక్స్ట్ రాసే క్లాస్ నా క్లాస్ కి ఇన్హెరిట్ అవ్వాలా లేదు అంటే ఇంటర్ఫేస్ కి ఇంప్లిమెంట్ అవ్వాలా ఒకసారి ప్లీజ్ కమ్ అగైన్ ఓకే సపోజ్ ఇంటర్ఫేస్ I1 has 3 మెథడ్స్ M1 M2 M3 ఓకే క్లాస్ C1 ఇంప్లిమెంట్స్ I1 has only M1 ఓకే నౌ now that is an abstract class because it has only implemented 1 M1 of interface. Okay. Now I am declaring another class C2. Okay. Now this should be inherited from C1 or should be implemented from interface. And I put a road point on the Shrikant. Okay, sir. మీరు C1 నుంచి ఇన్హెరిట్ చేసుకుంటే రిమైనింగ్ మెథడ్స్ ని C2 లో ఓవర్ రైడ్ చేయాలి ఓకే అలాగే I1 నుంచి I1 ఇంప్లిమెంట్ చేస్తే అంటే ఇక్కడ ఇంటర్ఫేస్ ఇంప్లిమెంట్ చేస్తే అన్ని మెథడ్స్ ఓవర్ రైడ్ చేయాలి అయినా కూడా ఈ C1 లో ఇంకా కంపైలే ఆ మెథడ్స్ ఎప్పటికీ అబ్స్ట్రాక్ట్ గానే ఉంటాయి ఓకే అర్థమవుతుందా అంటే మీరు చెప్పేది 2 రకాల ఇన్హెరిటెన్సెస్ వస్తాయి ఇక్కడ ఒకటేమో ఒక సందర్భంలో మల్టీ లెవెల్ వస్తుంది అవును ఒక సందర్భంలో హైరార్కికల్ వస్తుంది అవును హైరార్కికల్ వాడినప్పుడు సబ్ క్లాస్ కి సంబంధం ఉండదు దేనికి అదే సబ్ క్లాస్ అవుతుంది రైట్ అందుకని కంటిన్యూటీ ఉండదు కాబట్టి ఖచ్చితంగా అన్ని సబ్ క్లాసుల్లోనూ I1 నుంచి ఇన్హెరిట్ చేస్తే అన్ని ఓవర్ రైట్ చేసుకోవాలి ఓకే గాట్ ఇట్ మల్టీ లెవెల్ అలా కాదు ఏదైతే మిగిలిపోయి ఉంటాయో ఈ సెకండ్ లెవెల్ లో థర్డ్ లెవెల్ లోనో ఆ రిమైనింగ్ అన్ని సబ్ చైల్డ్ లో ఇంప్లిమెంట్ చేసుకోవాలి ఓకే ఓవర్ రైట్ చేసుకోవాలి అవును శ్రీకాంత్ రైట్ గాట్ ఇట్ నీకు అర్థం అవుతుందా ఇప్పుడు అర్థమవుతుంది ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా ఇంకేం లేదు సార్ క్లియర్ సో దట్స్ ఇట్ శ్రీకాంత్ గాట్ ఇట్ సో ఒక చిన్న ఉదాహరణ చేద్దాం మనం ఆ ఉదాహరణ చేసి ఈరోజు క్లాస్ ఆపుదాం ఓకే అంటే ఇంకా సినారియోస్ ఉన్నాయి అవి రేపు చేద్దాం కొంచెం స్పీడ్ అప్ చేయండి సార్ జనవరి అయిపోతుంది నాకు భయం అవుతుంది ఇక్కడ స్పీడప్ చేద్దాం ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం ఒక క్లాస్ తీసుకోండి రైట్ క్లిక్ ఇచ్చి న్యూ క్లాస్ టెస్ట్ ఏబిసి ఇంటర్ఫేస్ ఒకటి తీసుకుందాం ఓకేనా ఇంటర్ఫేస్ టెస్ట్ అనేది తీసుకుందాం
సో క్లాస్ ఇప్పుడు ఒక ఇంటర్ఫేస్ తీసుకో శ్రీకాంత్ ఇక్కడ ఇంటర్ఫేస్ i1 ఇట్లా వాయిడ్ m1 ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ వాయిడ్ m2 అని ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ వాయిడ్ m3 అని ఇంకొక అబ్స్ట్రాక్ట్ ఇలా మూడు అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ రాసింది i1 ఆల్రెడీ ఉన్నట్టుంది i11 తీసుకుంటాను ఓకేనా దీంట్లో కావాలంటే మీరు ఫైనల్ ఫీల్డ్స్ రాసుకోవచ్చు ప్రస్తుతానికి ఫైనల్ ఫీల్డ్స్ అవసరం లేదు కాబట్టి తీసుకోవట్లేదు ఓకేనా అయితే ఏంటంటే శ్రీకాంత్ ఇప్పుడు ఈ ఇంటర్ఫేస్ ఒక చైల్డ్ క్లాస్ లో ఎక్స్టెండ్ చేద్దాం మనం క్లాస్ i11 IMPL అని తీసుకుంటాను ఇంప్లిమెంట్స్ i11 ఇక్కడ జనరల్గా ఈ i11 IMPL ఎందుకు తీసుకున్నాంటే జనరల్గా ఏంటంటే ఒక ఫ్రేమ్వర్క్ లెవెల్కి వెళ్ళాక మీకు ఆ ఇంటర్ఫేస్ నేమో ఈ చైల్డ్ క్లాస్ IMPL అని ఉంటుంది అనమాట అంటే క్లియర్గా చెప్పడం కోసం ఇదేంటంటే ఇది ఆ ఇంటర్ఫేస్ యొక్క చైల్డ్ అని ఇంప్లిమెంటేషన్ క్లాస్ అని చెప్పడానికి ఇది ఒక స్టాండర్డ్ ఫామ్ అనమాట ఓకేనా ఇప్పుడు ఈ మెథడ్స్ అన్ని ఓవర్ రైడ్ చేసుకోవాలి శ్రీకాంత్ ఇక్కడ మీరు దట్స్ ఇట్ నెక్స్ట్ వన్ ఇప్పుడు ఏం చేయాలి మీరు ప్రింట్ చేయండి ఫస్ట్ వన్ m1 సెకండ్ వన్ m2 థర్డ్ వన్ m3 ఇది ఓకేనా మీకు ఇది శ్రీకాంత్ ఐడియా వచ్చిందా క్లియర్ సో ఇప్పుడు మీరు మెయిన్కి వచ్చాక ఏం చేయాలి అంటే ఇలా అంటే ఇక్కడ ఒక రూల్ ఏంటంటే మీకు ఒక చిన్న పాయింట్ చెప్పాలి ఇక్కడ ఒక ఇంటర్ఫేస్ను ఒక చైల్డ్ క్లాస్లో ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఆ ఇంటర్ఫేస్లో ఉన్న అన్ని అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఆ చైల్డ్ క్లాస్లో మనం ఏం చేయాలి ఓవర్ రైట్ చేసుకోవాలి బాడీ ఇచ్చుకోవాలి ఇక్కడ ఆ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్కి అలా ఇవ్వకపోతే ఆ క్లా ఆ చైల్డ్ కూడా అబ్స్ట్రాక్ట్ అవ్వాలి సపోజ్ నేను ఇప్పుడు m1 ఇంప్లిమెంట్ చేయాలి ఇక్కడ దీని బాడీ తీసేసా సింపుల్ పెట్టా ఓకేనా ఓవర్ రైట్ తీసేయండి ఇక్కడ కీవర్డ్ యానటేషన్ వద్దు ఇక్కడ దీని ముందు అబ్స్ట్రాక్ట్ అనే ఇప్పుడు అసలు ఇది అవసరం కూడా లేదు m1 తీసేయండి పూర్తిగా ఓకే ఇంకా ఎర్రర్ వస్తుంది మీకు అందుకని నేను ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసింది రెండు మెథడ్స్ మూడవది ఇంప్లిమెంట్ చేయాలి m1 అనేది ఎప్పుడైతే m1 ఇంప్లిమెంట్ చేయమో ఆ m1 చైల్డ్ క్లాస్ కి అబ్స్ట్రాక్ట్ మెథడ్ గా ఇన్హెరిట్ అయిపోద్ది అవును అంటే ఇప్పుడు దీని ఏం చేయాలి మనం ఈ చైల్డ్ కూడా అబ్స్ట్రాక్టే చేసేయాలి అప్పుడు సో అంటే ఖచ్చితంగా రూల్ ఏంటంటే ఒకటి దీంట్లో ఉన్న అన్ని మెథడ్స్ చైల్డ్ ఇంప్లిమెంట్ చేయండి లేదా ఏ ఒక్క మెథడ్ ఇంప్లిమెంట్ చేయకపోయినా కానీ ఈ క్లాస్ ఏం చేయాలి మనం అబ్స్ట్రాక్ట్ తీసుకోవాలి ఇదే సినారియో మీకు అబ్స్ట్రాక్ట్ క్లాసుల్లో కూడా నేను చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది ఇప్పుడు అదే విషయాన్ని మనం దీంతో చేస్తున్నాం ఇంటర్ఫేస్ ఇంటర్ఫేస్ లో కూడా చేస్తున్నాం ఓకేనా దట్స్ ఇట్ శ్రీకాంత్ దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు దీంట్లో సో ఇప్పుడు మీరు ఆఫ్ కోర్స్ అన్ని ఓవర్ రైట్ చేసేసేయండి అబ్స్ట్రాక్ట్ తీసేసి మూడు ఓవర్ రైట్ చేయండి రిమైనింగ్ ఆ ఒక్క మెథడ్ కూడా ఏం చేస్తారు మీరు ఇక్కడ ఓవర్ రైట్ ఓవర్ రైట్ చేసుకోండి యాడ్ అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్స్ చేశారా ఇప్పుడు ఏం చేస్తారు మీరు ఇక్కడ లాస్ట్ దాంట్లో కూడా సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింటల్ ఆఫ్ ఓకేనా ఇప్పుడు మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయండి ఎవరు క్రియేట్ చేయాలి చైల్డ్ క్లాస్ ఇంటర్ఫేస్ క్రియేట్ చేయగలవా కానీ దాని చైల్డ్ క్లాస్ క్రియేట్ చేయొచ్చా చేయొచ్చు సో అంటే ఏం చేస్తారు ఇప్పుడు i1 IMPL స్పేస్ IMPL ఈక్వల్ టు న్యూ ఇంప్లిమెంటేషన్ i1 IMPL అవునా IMPL డాట్ m1 IMPL డాట్ m2 IMPL డాట్ m3 ఇలా తీసుకుంటే వెళ్ళిపోవాలి శ్రీకాంత్ సో మొత్తం మూడు ఉన్నాయి మూడు మెథడ్స్ కాల్ చేసి రన్ చేయండి మీకు అవుట్పుట్ ఎలా వచ్చింది ఇప్పుడు m1 m2 m3 వచ్చిందా ఇది ఒక పద్ధతి చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి మెథడ్స్ ని కాల్ చేయడం ఓవర్ రైడ్ చేసిన మెథడ్స్ ఇంకొకటి ఉంది డైనమిక్ మెథడ్ డిస్పాచ్ ప్రకారం ఒక సూపర్ క్లాస్ రెఫరెన్స్ ఒక చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్ ను పాయింట్ చేయొచ్చు
అంటే ఎలాగంటే ఐ వన్ వన్ స్పేస్ సమ్ ఐ వన్ ఈక్వల్ టు న్యూ ఇంప్లిమెంటేషన్ ఐ వన్ వన్ ఇలా కూడా ఇచ్చుకోవచ్చు. ఇది నేను చెప్పేది ఇంటర్ఫేస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేకపోవచ్చు, కానీ ఇంటర్ఫేస్ రెఫరెన్స్ దాని చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్ ఇనిషియలైజ్ చేయాలి, చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్ పాయింట్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ టు రిమెంబర్. మోస్ట్ ఆఫ్ ది ఫ్రేమ్ వర్క్స్ విల్ డిపెండ్ ఆన్ దిస్ కాన్సెప్ట్. దీనివల్ల బెనిఫిట్ ఏంటి సార్? అంటే ఈ అప్రోచ్ ఫాలో అయినప్పుడు ఏంటంటే మనకు లూజ్ కప్లింగ్ అనేది ఒకటి వస్తుంది అనమాట. ఆ లూజ్ కప్లింగ్ ని మనం అప్లై చేయొచ్చు. జనరల్గా కోర్ జావాలో మాట్లాడరు ఎక్కువగా దీని గురించి, లూజ్ కప్లింగ్ టైట్ కప్లింగ్ అనే దాని గురించి, కానీ మనం మాట్లాడతాం. అంటే ఈ రెఫరెన్స్ ఏదైతే ఉంటుందో, ఈ ఇంటర్ఫేస్ రెఫరెన్స్ లేదా ఒక సూపర్ క్లాస్ రెఫరెన్స్ సబ్ క్లాస్ ఆబ్జెక్ట్ పాయింట్ చేయడం లేదా దాన్ని రెఫర్ చేయడం అనే ఒక దీని ఈ పాయింట్ బేస్ చేసుకుని అసలు ఈ ఫ్రేమ్ వర్క్స్ అనేవి డిపెండ్ అయినాయి. ఒక స్ప్రింగ్ హైబర్నేట్ ఇలాంటివన్నీ కూడా ఇలాంటి పాయింట్స్ మీద ఆధారపడి ఉంటాయి. శ్రీకాంత్ ఈ పాయింట్ మీద ఆధారపడి, ఇలాంటి పాయింట్స్ కదా, ఈ పాయింట్ మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, ఒక లూజ్ కప్లింగ్ అనే ఒక సినారీ వస్తుంది. అంటే ఇది ఒక ఇది వన్ ఆఫ్ ది బేసిక్ బేస్ పాయింట్ అనమాట. అంటే దీని మీదే అని చెప్పను, బట్ దిస్ ఇస్ వన్ బేస్ పాయింట్. ఇలాంటివి కొన్ని కపుల్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి అనమాట ఫ్రేమ్ వర్క్స్ డిజైనింగ్ లో. ఓకే, బట్ దిస్ ఇస్ వన్ ఫండమెంటల్ థింగ్ విచ్ ఇస్ యూస్డ్ ఇన్ ఫ్రేమ్ వర్క్స్ అనమాట. కేవలం స్ప్రింగ్ ఇక్కడే కాదు, స్ప్రింగ్ హైబర్నేట్ వీటిలో చాలా ఫ్రేమ్ వర్క్ డిజైనింగ్ లో వాడుతూ ఉంటారు. దిస్ ఇస్ ది అడ్వాంటేజ్ ఆఫ్ వై అ సూపర్ క్లాస్ రెఫరెన్స్ మస్ట్ రెఫర్ టు స్టైల్ క్లాస్ ఆబ్జెక్ట్. అంటే విత్ దిస్ అప్రోచ్ వి హావ్ ది పాసిబిలిటీ ఆఫ్ అచీవింగ్ వాట్ ఇస్ దట్ లూజ్ కప్లింగ్. అంటే ఈ అప్రోచ్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే లూజ్ కప్లింగ్ ని అచీవ్ చేసే ఒక అవకాశం మనకి ఇక్కడ దొరుకుతూ ఉంటుంది. శ్రీకాంత్ మీకు అర్థమైంది అనుకుంటానా? ఇప్పుడు మీకు సో దట్స్ ఇట్ శ్రీకాంత్. ఇందులో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి ఇంకా ఇద్దరితో? ఏమిటి మనకేమైంది? ఇంటర్ఫేసెస్ అవలే, ఇంటర్ఫేస్ ఇంట్రడక్షన్ జరిగింది అంతే. సో బట్ మళ్ళీ ఏం చేయాలి మనం ఇంకా ఇంటర్ఫేసెస్ లో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఎలా అప్లై చేయాలి, తర్వాత ఇంటర్ఫేస్ నుంచి ఇంటర్ఫేస్ ఎలా ఎక్స్టెండ్ చేయాలి, ఇంకా కొన్ని సినారియోస్ ఉన్నాయి శ్రీకాంత్. మనం ఇంటర్ఫేస్ లో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ పాసిబుల్ సార్? పాసిబుల్, అవి కూడా అది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట ఇంటర్ఫేసెస్ లో. ఓకే, దాని గురించి కూడా మనం మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా? అంటే యూజువల్గా జావాలో మనకు మల్టిపుల్ ఉన్న హైబ్రిడ్ ఇంపాసిబుల్ కదా సార్? జావాలో మల్టిపుల్ పాసిబుల్ కాదు, హైబ్రిడ్ చేసుకోవచ్చు. హైరార్కికల్ మనకున్న ఇంటర్ఫేసెస్ లో హైరార్కికల్ పాసిబులే, సింగిల్ పాసిబుల్, హైరార్కికల్ పాసిబుల్, మల్టీ లెవెల్ పాసిబుల్, హైబ్రిడ్ పాసిబుల్, బట్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ కూడా పాసిబులే. క్లాసెస్ తో చేయలేము, ఇంటర్ఫేసెస్ తో చేసుకోవచ్చు. హైబ్రిడ్ మల్టిపుల్ సార్ మల్టిపుల్ సారీ హైబ్రిడ్ క్లాసెస్ తోటి ఎలా చేస్తాం సార్? ఎందుకు చేయలేము? ఒక మల్టీ లెవెల్ ఒక హైరార్కికల్ కంబైన్ చేసుకో, అదే హైబ్రిడ్ సార్? అంతే కదా, ఏదైనా రెండు ఇన్హెరిటెన్సెస్ కంబైన్ చేస్తే హైబ్రిడే కదా శ్రీకాంత్. ఓకే, అర్థం కావట్లేదా? అర్థమైంది. మల్టీ లెవెల్ మనము ఏ నుంచి బి, బి నుంచి సికి కానీ, ఏ నుంచి బి, ఏ నుంచి సికి కానీ రెండింటిని కంబైన్ చేసుకుంటే అదే హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అంటారు. రైట్, గాట్ ఇట్. మిక్చర్ ఆఫ్ టూ ఇన్హెరిటెన్సెస్ శ్రీకాంత్. ఓకే, అంటే ఆ మిక్చర్ ఆఫ్ టూ ఇన్హెరిటెన్సెస్ అనేది ఎలా జరగాలి? అంటే లైక్ ఎనీ ఇన్హెరిటెన్స్ అనొచ్చా, లేకపోతే ఎలా అనాలి దాన్ని? జనరల్గా హైబ్రిడ్ అయితే ఎనీ టూ ఇన్హెరిటెన్సెస్ కంబైన్ చేయడానికి హైబ్రిడ్ కింద ట్రీట్ చేస్తూ ఉంటాం. ఓకే, సో మరి అట్లాంటప్పుడు మనకు మల్టిపుల్ లేదు కదా సార్? మనకు మల్టిపుల్ లేదంటే ఇంటర్ఫేసెస్ తో అచీవ్ చేయొచ్చు అనమాట. జావాలో ఏంటంటే ఎందుకు లేదంటే డెడ్లీ డైమండ్ ప్రాబ్లం, అది ఎక్స్ప్లెయిన్ చేశాను కూడా మీకు. చెప్పారు, అది గుర్తుంది నాకు. అంటే మల్టిపుల్ ఎందుకు జరగదు అంటే లైక్ సి నుంచి సారీ ఏ నుంచి సారీ సి నుంచి ఏకి వెళ్ళడం, బి నుంచి ఏకి వెళ్ళడం వల్ల వి హావ్ ఎ పేరెంట్ ఐ మీన్ అంబిగ్యూటీ వస్తూ ఉంటుంది అక్కడ. ఆగ్మెంటెడ్ సారీ అంబిగ్యూటీ ఎర్రర్స్.
సో దాన్ని అవాయిడ్ చేయడం కోసం జావా వాళ్ళు దాన్ని తీసుకోలేదు. ఆ కన్ఫ్యూజన్ ఎందుకు రా బాబు మీకు అనేసి, అది ఎందుకంటే ఇంటర్ఫేసెస్ ద్వారా ఇచ్చారు మనకు అవకాశాన్ని సార్. ఇంటర్ఫేసెస్ త్రూ మనం ఇప్పుడు మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ చేయొచ్చు కానీ డైరెక్ట్ క్లాసులతో చేయడానికి వద్దు అని చెప్పారు అనమాట. అదే ఎందుకంటే ఇంటర్ఫేసెస్ త్రూ ఆ యాంబిగ్విటీ వచ్చే అవకాశం లేదనమాట. ఎందుకంటే అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ కాబట్టి, అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ కాబట్టి ఇంప్లిమెంటేషన్ ఉండదు కాబట్టి, సో వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూ విత్ దట్ అనమాట. మోర్ ఓవర్ రెండు ఇంటర్ఫేస్ లో సేమ్ మెథడ్ ఉన్నప్పుడు ఒక ఇంప్లిమెంటేషన్ ఇవ్వాలి, రెండు ఇవ్వడానికి ఉండదు. ఓకే, అది ఇంకా ఆ సినారియోస్ కూడా మాట్లాడతాం మనం నెక్స్ట్ క్లాస్ లో. ఓకే, గాట్ ఇట్ సార్. అర్థమవుతుందా? ఇదంతా ఓకే కదా మీకు ఇప్పుడు? ఇదంతా ఓకే. ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే, లాస్ట్ లో వైండప్ చేసే ముందర, ఇక్కడ చాలా మంది పిల్లలు నేను చూస్తూ ఉంటాను ఓవర్ రైడ్స్ ఏంటంటే ఇక్కడ పబ్లిక్ తీసేస్తారు పిల్లలు. ఓకే, కానీ బై డిఫాల్ట్ పబ్లిక్. ఓవర్ రైడింగ్ రూల్స్ చెప్పాను నేను పాలిమార్ఫిజం లో, నేను నిన్న అబ్స్ట్రాక్ట్ క్లాసుల్లో కూడా చెప్పాను నేను మీకు. ఒక పబ్లిక్ మెథడ్ పబ్లిక్ గానే ఓవర్ రైడ్ చేయాలి, కానీ దానికి కొంచెం విజిబిలిటీ తగ్గించడానికి అవకాశమే లేదు ఇక్కడ జావాలో. విజిబిలిటీ పెంచుకోవచ్చు కానీ తగ్గించే స్కోప్ లేదు, లేదా అవి సమాన అలానే ఉంచుకోవాలి. సో లేదా మనకి ఏమవుతుంది, ఎర్రర్స్ వస్తాయి, కంపైలేషన్ ఎర్రర్స్, కంపైలేషన్ ఎర్రర్ వస్తాయి అన్నమాట. అర్థమైందా శ్రీకాంత్? Yes sir. సో అంటే ఏం చేయాలి, కంట్రోల్ ఎస్ కంట్రోల్ జెడ్, ఓకేనా? ఇప్పుడు ఓకే, రన్ చేయండి ఒకసారి. క్లియరా శ్రీ? సో దట్స్ ఇట్. అంటే రేపు కంప్లీట్ చేసేస్తాను దీన్ని. నో ప్రాబ్లం.